సింగిల్ ఆపరేటర్ డబుల్ డైమెన్షన్లో మనం ఇలాంటి టిఫిన్ ప్లేట్స్ కానీ, డోనా కప్పులు కానీ, ప్రసాద కప్పులు కానీ, స్నాక్స్ కప్పులు కానీ, టీ కప్పులు కానీ మనం తయారు చేసుకోలేము. సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్ డబుల్ డైమెన్షన్లో మనం ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్ తయారు చేసుకోలేము. మనం కాఫీ ప్లేట్స్ మల్టీ కలర్, రకరకాల మల్టీ కలర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. సో మా దగ్గర ఎవరైతే కస్టమర్ బిసే కొనుక్కున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాంటి స్విచ్ బోర్డు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఈ హీటర్ ఉంటుంది, దై మధ్యలో మౌల్డ్లో ఇలాంటి హీటర్ ఉంటుంది. ఈ హీటర్ మనకు స్పేర్గా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్, ఇది హీటర్ ఎక్కువ ఓవర్ హీట్ కాకుండా ఇలాంటి హీటర్స్ హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైము మీకు మిషన్ కొనుక్కున్న తర్వాత మీకు మోటార్ కింద ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్లో హైడ్రాలిక్ ఆయిల్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మిషన్ కొంటారో వాళ్ళకి డోర్ డెలివరీ, ట్రాన్స్పోర్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ ఫ్రీగా ఉంటుంది. ఈ సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్ డబుల్ డైమెన్షన్లో మనం ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, మనము ఇలాంటి టిఫిన్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్ తయారు చేసుకోవడం గమనించండి. ఈ కంటిన్యూ వీడియోలోనే మీకు సింగిల్ ఆపరేట్ డబుల్ డైమెన్షన్లో ఎలా వర్కింగ్ ఉంటుందో వీడియో క్లియర్గా చూడవలసి పోతున్నాను. వీడియో చూసిన తర్వాత మీ అమూల్యమైన సమాచారాన్ని మీకు కామెంట్స్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమే బెల్ సింబల్ని, బెల్ ఐకాన్ గంట సింబల్ని ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ తయారీ మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఈ ముఖ్య విషయం గమనించి, రా మెటీరియల్ కోసం కాకుండా మిషన్స్ ప్లస్ రా మెటీరియల్ కోసం అయితే మీరు కంపల్సరిగా కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఖాళీ రా మెటీరియల్ కోసం అయితే దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాము. మా దగ్గర మేము మిషన్లు తయారు చేస్తాము. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్లు మేకింగ్ మిషన్ తయారుకుంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు, అందిస్తాము. సో మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దు. మా దగ్గర మిషన్లు కొనేవారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఇది ముఖ్యంగా అందరినీ కోరుతున్నాను. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ పేపర్ ప్లేట్స్ రా మెటీరియల్. ఈ బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్ షీటు, మల్టీ కలర్ డిజైన్ ప్లేట్ షీటు ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. ప్లస్ ఈ షీట్ సైజ్ వచ్చేసి 13x13 సైజులో ఉంటుంది. ఈ ఒక షీట్కి ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది. ఈ షీటు మనకి కొన్ని ఏరియాలో 1.35 పైసల నుంచి 1.40 పైసల మధ్యలో రేంజ్లో ఉంటాయి. ఈ షీట్ మనం సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఇది మన మిషన్లో పెట్టి ఆపరేట్ చేయగా వచ్చే తయారు ప్లేట్ ఇలా ఉంటుంది. ఇది మనం ప్లేట్ ఈ రామడి షీటు దీని యొక్క మిషన్లో ప్లేట్ తయారు చేస్తే ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. థిక్నెస్ 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. ఈ విధంగా ప్లేట్ రామడి షీట్ ఈ విధంగా ఉంటుంది. ఇది మల్టీ కలర్ సంబంధించిన ప్లేటర్. ఎక్కువగా ఆల్మోస్ట్ ఆల్ ఈ బొఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్ షీట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఇది వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. దీని ధర వచ్చేసి మనకి 1.30 పైసల నుంచి 1.35 పైసలు, కొన్ని ఏరియాలో ఇంకా అయితే తక్కువగా ఉంటుంది. ఇది సైజ్ వచ్చేసి 13x13 85 జిఎస్ఎం ఉంటుంది. ప్లస్ థిక్ మనకు సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ సింగిల్ డై డబుల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు. మనం ఈ షీట్కు ఈ ప్లేట్ తయారు కటింగ్ చేయగా ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ వచ్చేసి మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో, సింగిల్ డైలో మిషన్లో కానీ, డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేస్తే 12x12 సైజ్ ఉంటుంది. దీని థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎం ఉంటుంది. దీని ధర సుమారుగా 1.25 పైసల నుంచి 1.35 పైసల మధ్యలో ఉంటుంది. వారి వారి ప్రాంతాలను బట్టి, ఏరియాల బట్టి ఉంటుంది. సో తర్వాత వచ్చే షీట్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఈ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ మనకి 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఈ సైజ్ వచ్చేసి మనకి 13x13 ఉంటుంది. దీనికి థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. దీని ధర 1.25 పైసల నుంచి 1.30 పైసల మధ్యలో ఉంటుంది. ఇది మనం ఈ ప్లేట్ షీట్ మనం సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్ పేపర్ ప్లేట్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఈ షీట్ని మనకు ప్లేట్ మిషన్లో పెట్టి తయారు చేస్తే ఈ షీట్ ఇలా వస్తుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 12x12 సైజ్ వచ్చేసి ప్లేట్ ఇలా ఉంటుంది. మనం ఈ ప్లేట్ తయారు చేసుకుంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ, డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసి 12x12 ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎం ఉంటుంది. సుమారుగా మనం మార్కెట్లో రా మెటీరియల్ షీట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. తర్వాత
మనకు పల్చడి పతలా విస్తరాకులాగా ఉండే ప్లేటు, మనకు గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఉంటుంది. ఈ మనం టేబుల్ పెట్టుకున్న ప్లేట్ ఈ షీటు, రా మెటీరియల్ షీటు ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకు సైజు 14x14 15x14 ఇంచులు ఉంటుంది. సో దీని థిక్నెస్ వచ్చేసి 50x55 రేంజ్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి సుమారుగా సైజును బట్టి 45 పైసల నుంచి 60 పైసల మధ్యలో ఉంటుంది. ఇది మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైమెన్షన్లో కానీ సెమీ ఆటోమేటిక్ దాని యొక్క ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ సైజ్ వచ్చేసి సుమారుగా 13.5x14 ఇంచెస్ ఉంటుంది. మనము దీని యొక్క షీట్ వచ్చేసి 15. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ ఉంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదని గ్రహించండి. సో చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ ఉంది కదా, మనకు ఈ రా మెటీరియల్ కొనుక్కొని మిషన్ కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకుని మార్కెట్లో అమ్ముకోవచ్చు అని అందరికీ చాలామంది డౌట్ అడుగుతున్నారు. నేను వాళ్ళందరికీ ఇచ్చే సలహా ఏంటంటే, సో ప్రజెంట్ అయితే ఈ సేమ్ కొత్త మిషన్ కొనుక్కొని సేమ్ రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకుని మీరు మార్కెట్లో నిర్భయంగా అమ్ముకోవచ్చు అని సలహా ఇస్తున్నాను. ఒకవేళ భవిష్యత్తులో రా మెటీరియల్ మారితే మనం మిషన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, మిషన్ కొత్తది కొనాల్సిన అవసరం లేదు. సేమ్ మిషన్లో కొత్త రా మెటీరియల్ కూడా మనం ప్లేట్లు రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. మన పాత మిషన్ కొన్న మిషన్ కూడా వేస్ట్ అవ్వదని మీరు గ్రహించండి. సో ఇప్పుడు ఉండే షీట్ వచ్చేసి 13x13 రా మెటీరియల్ బఫే ప్లేట్ షీట్ ఉంటుంది. ఈ షీట్ థిక్నెస్ వచ్చి 80x85 చేసి ఉంటుంది. సో మనం మిషన్లో పెట్టి సెమీ ఆటోమేటిక్ సింగిల్ లైన్ కానీ డబుల్ కానీ ఈ షీట్ రా మెటీరియల్ షీట్ పెట్టి ఈ విధంగా 12x12.5 ఇంచులు ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని గమనించండి. అదేవిధంగా సిల్వర్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదేవిధంగా మల్టీ కలర్ కూడా బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఉంటుంది. ఆ షీట్ కూడా మనం 3 రకాల ప్లేట్లు బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకోవచ్చని గమనించండి. మా దగ్గర సిట్టింగ్ ప్లేట్స్ అంటే పల్చడి పతల ప్లేట్స్, అది కూడా స్పెషల్లీ ఆర్డర్ మీద తయారు చేయబడని గమనించండి. మనకు బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్లు వచ్చేసి సుమారుగా మనకి 1.20x1.35x ఉంటుంది. సో మా దగ్గర కొత్తగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్లేట్లు మిషన్ కొట్టారో వారికి మాత్రమే ఎంత దూరం ఉన్నా రా మెటీరియల్ సదుపాయం కలదని గమనించండి. సో సిట్టింగ్ ప్లేట్ షీట్ కాస్ట్ వచ్చేసి సుమారుగా తీసుకునే సైజును బట్టి 45x50x55 మధ్యలో ఉంటుందని గమనించండి. సో మనకి మీకు రా మెటీరియల్ షీట్లు కొంటే వారే కంపల్సరీగా వారే స్వయంగా ట్రాన్స్పోర్ట్ పెట్టుకోవాల్సిందిగా మీకు అందరికీ విన్నవిస్తున్నాను, కోరుతున్నాను. సో మీకు రా మెటీరియల్ బఫే ప్లేట్ మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ షీటింగ్ కానీ ఉంటుంది. సో మీరు అందరూ స్టాక్ అయిపోయి ఉందా 2 డేస్ ముందు కంపల్సరీగా